సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఇటీవల ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. రైల్వే నోటిఫికేషన్స్, రైల్వే రిజర్వేషన్లకు సంబంధించిన వివిధ రకాల నకిలీ వార్తలు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి. 3 రోజుల క్రితం ఐఆర్సిటి పర్సనల్ ఐడి ద్వారా ఇతరుల కోసం రైలు టికెట్ ను బుక్ చేయకూడదని, అలా చేస్తే భారతీయ రైల్వే యాక్ట్ లోని సెక్షన్ 143 ప్రకారం చట్టపరమైన రూల్స్ ని అతిక్రమించినట్టే అవుతుందని ఓ వార్త చక్కర్లు కొట్టింది. ఐఆర్టీసీ వ్యక్తిగత ఐడి ద్వారా కేవలం ఒకే ఇంటి పేరు ఉన్న తమ కుటుంబ సభ్యులకు మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని, లేకపోతే 10,000 జరిమానాతో పాటు 3 ఏళ్ల జైలు శిక్ష కూడా ఉంటుందనేది ఆ వార్త సారాంశం. అయితే దీనిపై ఐఆర్సిటీసీ క్లారిటీ ఇచ్చింది. అది ఫేక్ వార్తని, ఐఆర్సిటీసీ ఎలాంటి కొత్త రూల్స్ విధించలేదని వివరణ ఇచ్చింది. రైల్వే బోర్డు గైడ్ లైన్స్ ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి తన వ్యక్తిగత ఐఆర్టీసీ ఐడితో ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, బంధువులకు టికెట్ బుక్ చేసుకోవచ్చునని స్పష్టతనిచ్చింది. నెలకు 12 టికెట్లు వరకు బుక్ చేసుకోవచ్చని, ఆధార్ వెరిఫైపై చేసుకున్న యూజర్లు నెలకు 24 టికెట్లు బుక్ చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. ఐఆర్సిటీసీ స్పందించడంతో ఇప్పటి వరకు వైరల్ అయిన వార్త ఫేక్ అని తేలింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.